ఒకటే పడవ మీద ప్రయాణం చేసే రోజులు లేవిప్పుడు ఏ పని చేసినా పుణ్యం పురుషార్థం ఈ రెండు దక్కాల్సిందే మరి ఈ విషయంలో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నట్టే కనిపిస్తున్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆయన ఏం చేసినా పర్సనల్ గా ప్రొఫెషనల్గా కలిసి వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు మరి ఆ స్టోరీ ఏంటో లుక్ మేకర్స్ అడిగిన కాల్షీట్లు పంచేసి సినిమాలు చేయడం ఎంతసేపు ఎవరైనా చేస్తారు ప్రాజెక్టు విషయంలో అంతకుమించి ఏం చేశామన్నదే కదా ఎప్పుడైనా కౌంట్లోకి వచ్చేది అందుకే ఈ విషయం మీద ఫోకస్ చేసి సినిమా ప్రమోషన్లలో గా పార్టిసిపేట్ చేస్తున్నారు చెర్రి అది కూడా ఇండియాలో మాత్రమే కాదు ఫారిన్ కి కూడా అంతే చొరవగా దూసుకువెళ్తున్నారు చరణ్ ఫారిన్ ట్రిప్ వెళ్లిన ప్రతిసారి ఫ్యామిలీ పక్కనుండేలా ప్లాన్ చేసుకుంటున్నారు విదేశాల్లో ఫ్యామిలీతో సరదాగా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అక్కడికి వెళ్లినా పనులు పూర్తవుతాయన్నది ఆయన ప్లాన్ అంతేకాదు అక్కడున్న అభిమానులతో స్పెషల్ గా టైం స్పెండ్ చేస్తున్నారు మిస్టర్ సి గ్లోబల్ స్టార్ అనే పేరు ఎవరికీ మామూలుగా రాదు వచ్చినా దాన్ని నిలబెట్టుకోవాలనే ప్రయత్నం గట్టిగానే కనిపిస్తోంది రామ్ లో ఎక్కడికి వెళ్లినా అభిమానులను కలుస్తూ స్పెషల్గా విష్ చేస్తూ ఓవర్సీస్లో బేస్ ని పెంచుకోవడానికి కృషి చేస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో కలెక్షన్లతో రికార్డులు కొల్లగొట్టాలంటే ఏ రీజన్నీ తక్కువగా చూడటానికి వీల్లేదు ప్రతి చోట బేస్ ఉండాల్సిందే ఆ విషయాన్ని గమనించారు కాబట్టి ఆ పనిని పర్ఫెక్ట్ గా చేస్తున్నారు మాచెర్రి అంటూ పొంగిపోతున్నారు అభిమానులు మంచి డేట్ దొరికిందనో లాంగ్ వీకెండ్ ఉందనో సినిమాలు రిలీజ్ చేస్తుంటే సక్సెస్ అవుతున్నాయా ఇంతకీ సినిమా హిట్ కావాలంటే పర్ఫెక్ట్గా కుదరాల్సింది కథ కాంబినేషనా లేకుంటే డేటా ఈ విషయం మీద ఇప్పుడు డిస్కషన్ జరుగుతోంది ఆల్రెడీ రావాలనుకున్న సినిమాలు స్కిప్ అయిన ప్లేస్లో రిలీజ్ అయిన సినిమాల రిజల్ట్ గుబులు పుట్టిస్తోంది ఇప్పుడు మరి నియర్ ఫ్యూచర్లో అయినా సక్సెస్ పలకరిస్తుందా లెట్స్ వాచ్ సలార్ సినిమా డేట్ పోస్ట్ పోన్ అయినప్పుడు అర్జెంటుగా ఆ డేట్ ని కబ్జా చేసింది స్కందా సినిమా స్మార్ట్ శంకర్ ఫేమ్ రామ్ మాస్ కి కేర్ ఆఫ్ బోయపాటి కలిసి చేసిన సినిమా కావడంతో స్కందా మీద అప్పట్లో మామూలంచనాలు లేవు కానీ దమ్మున్న కంటెంట్ సినిమాలో లేకపోవడంతో థియేటర్లలో చతికిలబడింది సినిమా దేవర వస్తుందనుకున్న సమ్మర్ సీజన్లో ఫ్యామిలీ స్టార్ ప్రెజెన్స్ కనిపించింది ఖుషీ సినిమా సక్సెస్ లో ఉన్న విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమా మీద భారీ హైప్ క్రియేట్ అయింది ప్రీ రిలీజ్లో ఉన్న హైప్ కాస్తా ఆఫ్టర్ రిలీజ్ డివైడ్ టాక్ గా మారింది లేటెస్ట్ గా పుష్ప ఆగస్టు పదిహేను నుంచి అటు జరిగే జరగ్గానే మేమొస్తున్నామని ప్రకటించారు పూరి జగన్నాథన్ హరీశ్ శంకర్ అర్జెంట్ అర్జెంటర్జెంటుగా ఆ డేట్ ని బుక్ చేసుకున్న రెండు సినిమాలకు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ కనిపిస్తోంది ఇప్పటిదాకా జరిగిందేదో జరిగిపోయింది కంటెంట్ ఉంటే క్లిక్ కావాల్సిందే అనే తో అందరూ దేవర వైపు చూస్తున్నారు పవర్ స్టార్ రావాల్సిన డేట్ మీద ఫోకస్ చేశారు తారక్ అక్టోబర్ పదిన రావాల్సిన దేవర కాసింత ముందుకు జరిగి సెప్టెంబర్ ఇరవై ఏడునొస్తోంది ఇప్పుడున్న దేవర క్లిక్ అయితే కంటెంట్ ద కింగ్ అని మరోసారి ప్రూవ్ అతి వేగం ప్రమాదకరం ఈ మాట చాలా సార్లు చాలా చోట మీరు చూసే ఉంటారు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది నిర్మాతలకి ఈ స్లోగన్ చాలా అవసరం అనిపిస్తోందంటున్నారు విమర్శకులు పరిగెత్తి పాలు తాగడం మంచిదా నిలబడి నీళ్లు తాగడం మంచిదా ఈ డిస్కషన్ కూడా ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది ఇంతకీ ఇంత చర్చ దేని గురించి చూడండి కాంబినేషన్ కలర్ఫుల్గా ఉందను ప్రీవియస్ గా వర్కౌట్ అయిందను ఇప్పుడు సినిమా తీసి జనాల మీదకు వదిలేస్తామంటే చూసి ఆదరించేవారు లేరిక్కడ సీను సీనికి సీటీ కొట్టించలేకపోతే సినిమాను సక్సెస్ చేసే పరివారం లేదిప్పుడు అందుకే మేకర్స్ ఆచితూచి అడుగులు వెయ్యాలి లేకపోతే ఎంత క్రేజ్ ఉన్న కాంబినేషన్ని సెట్ చేసినా సినిమా బొక్కబోర్లా పడుతోంది ఈ విషయం మీద పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఆల్రెడీ ఓ అంచనా వచ్చేసి ఉంటుందని అంటున్నారు క్రిటిక్స్ ఇండస్ట్రీలో నాన్ గా సినిమాలు చేస్తారనే పేరుంది ఈ సంస్థకి కానీ నాన్ స్టాప్ గా తీస్తున్నారనో నెంబర్ ఆఫ్ సినిమాలు ఎక్కువ ఉన్నాయనో సక్సెస్ఫుల్ రావు కదా సినిమాలు క్లిక్ కావాలంటే సరైన కంటెంట్ ఉండాలి ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో అబ్జర్వ్ చేసి అందివ్వగలగాలి లేకుంటే సినిమాకు ముందు సూపర్ క్రేజ్ ఉన్న ఫస్ట్ డే డివైడ్ టాక్లు తప్పవు గతం గతహ అనుకున్నా ఇప్పుడు సెట్స్ మీదున్న సినిమాల విషయంలో అయినా మేకర్స్ ఇంత హుషారుగా ఉండాలని సలహాలు వినిపిస్తున్నాయి సెట్స్ మీదున్న రాజాసాబ్ నెక్స్ట్ రెడీ అవుతున్న మిరాయ్ వెరైటీ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమాలతో అయినా పీపుల్ మీడియా హిట్ సంస్థ అనే ట్యాగ్ లైన్ తెచ్చుకుంటుందా లేకుంటే తొందరపాటు తనంతో అన్నేసు కోట్ల డబ్బును బూడిదల పోసిన పన్నీరుగా మారుస్తుందా అనే చర్చ వినిపిస్తోంది బిజినెస్ వర్గాల్లో సగటు ప్రేక్షకుడికి ఎంత చేరువైతే సినిమా అంత పెద్ద హిట్ అయినట్టు అనే మాటకి ఇక వాల్యూ ఇవ్వాలా వద్దా ఇప్పుడు సెల్ ఫోన్లో సినిమా చూసుకోగల వెసులుబాటు వచ్చేసిన తరువాత ప్రేక్షకులకి చేరువైన సినిమాలు సక్సెస్ అయినట్టు అనుకోవాలా లేక థియేటర్స్ కి జనాలు తీసుకురాగలిగిన సినిమాలు సక్సెస్ అయినట్ట ఆల్రెడీ మొదలైన ఈ చర్చకి దిల్ రాజు వ్యాఖ్యలు మరింత ఆర్జం పోసినట్టయింది ప్రేక్షకులను చెడగొట్టింది మేమే నాలుగు వారాల్లో సినిమాలను ఓటీటీల్లో విడుదల చేయడం వల్ల థియేటర్లకు జనాలు రావడం లేదు ఇది దిల్ రాజు ఒపీనియన్ సినిమా అత్యంత అద్భుతం అని టాక్ తెచ్చుకున్న విజువల్ వండర్ అయితేనూ లేకుంటే అభిమాన హీరో సినిమా అయితేనూ థియేటర్లకు కదలాలనుకుంటున్నారు ప్రేక్షకులు డే వన్ ఏమాత్రం టాక్ వచ్చినా ఓటీటీల్లో చూసుకువచ్చిన ధోరణి ఎక్కువవుతుంది మన దగ్గర సూపర్ డుప్పర్ హిట్ అయిన సినిమాలను కూడా ఎక్కువ రోజులు థియేటర్లలో సస్టైన్ చేసే పరిస్థితి లేదు ముందే డిజిటల్ డీల్స్ అయిపోతుండటంతో వాటి ప్రకారమే ఓటీటీలోకి తీసుకొస్తున్నారు మేకర్స్ ఓటీటీలోకి త్వరగా రాకుండా హిట్ సినిమాలనే సస్టెండ్ చేయడం కష్టతరంగా మారుతుంటే ఫ్లాప్ సినిమాల గురించి ప్రస్తావించడం వృధా అనే టాక్ వినిపిస్తోంది ఓటీటీల డీలింగ్స్ మన దగ్గర ఉన్నట్టే పొరువు ఇండస్ట్రీలోనూ ఉన్నాయా థియేటర్ల వ్యవస్థ బాగుపడాలంటే కొన్ని తరాల పాటు కొనసాగాలంటే ఓటీటీ సంస్థలతో నిర్మాతలు కూర్చొని మాట్లాడుకోవాలి ఆర్థికంగా ఎంతో కొంత భరోసా కలిగిస్తున్న ఓటీటీలను నిర్మాతలు బదులుకునే పరిస్థితి లేదు అలాంటప్పుడు తమిళ మలయాళ ఇండస్ట్రీలు ఈ విషయాల్లో ఎలా వ్యవహరిస్తున్నాయో ఓసారి పరిశీలించాలన్నది విశ్లేషకుల సలహా ఈసారి మెగా బాస్ పుట్టినరోజు మామూలుగా ఉండదని ఫుల్ ఖుషి అయిపోతున్నారు మెగాస్టార్ అభిమానులంతా ఒకటి రెండు మూడు నాలుగు అంటూ తమ కోసం ప్యాక్ అవుతున్న గిఫ్ట్ల గురించి గట్టిగానే మాట్లాడుకుంటున్నారు బాస్ రెడీ అవుతున్న ఏంటో వాచ్ మీకు పార్టీ కావాలి అంతే కదా అస్సలు ఆలోచించకుండా బర్త్డే రోజు థియేటర్లకు వచ్చేయండి ఒకటేంటి ఒకటికి రెండు సినిమాలతో పండుగ చేసుకుందామంటున్నారు మెగాస్టార్ చిరంజీవి శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా రీ రిలీజ్ అవుతోంది ఆ రోజు అంతేకాదు జనాలు ఎన్నాళ్లుగానో చూస్తున్న ఇంద్ర రీ రిలీజ్ కూడా అదే రోజు అంటే పాత సినిమాల సంగతి సరే కొత్తగా ఏవైనా ఆశించచ్చా అని అడిగేవాళ్లకు మేహూనా అంటూ భరోసా ఇస్తున్నారు డైరెక్టర్ వసిష్ఠ మీరు ట్రెండ్ చేయడానికి సిద్ధంగా ఉండండి విశ్వంభర టీజర్ ఫైనల్ చేసే పనుల్లో ఉన్నా నేను అంటున్నారు జస్ట్ అంతేకాదు అంతకు మించి అని అంటున్నారు చిరు ఆయన నయా సినిమా అనౌన్స్మెంట్ అదే రోజొచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి గాడ్ ఫాదర్ తో తార్ టక్కర్ మార్ చేసిన రాజా డైరెక్షన్ లో కొత్త సినిమాను ప్రకటించడానికి సిద్ధమవుతోంది మెగా కాంపౌండ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఇవాళ డబుల్ కమీటా తిన్నంత ఖుషీగా ఉన్నారు అందుకు రీజన్ అభిమాన హీరో సినిమా ఓపెనింగ్ కావడం మాత్రమే కాదు సీతారామం తలదన్నేలా మంచి పాటలు వినబోతున్నామని మ్యూజిక్ డైరెక్టర్ల విషయాన్ని ఎప్పుడు కెప్టెన్ల వదిలేస్తారు డార్లింగ్ ప్రభాస్ హను సినిమాలో అదే ప్లస్ పాయింట్ కాబోతుందా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడి ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రారంభమైంది కల్కీ సినిమా తెచ్చిపెట్టిన విజయోత్సవం డార్లింగ్ లో స్పష్టంగా కనిపించింది హిస్టారికల్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది ఒకానొక సందర్భంలో తను నమ్మిన సిద్ధాంతానికి యుద్ధం మాత్రమే సమాధానం చెబుతుందనుకునే వారియర్ కథను అద్భుతంగా చూపించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి పాటల విషయంలో కెప్టెన్లకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చే డార్లింగ్ ఈసారి హను రాఘవపూడికి కూడా అలాంటి అవకాశమే ఇచ్చారు విశాల్ చంద్రశేఖర్ బాణీలు ఎప్పుడెప్పుడు విందామా అని ఎదురుచూపులు అప్పుడే మొదలైపోయాయి ఆల్రెడీ మూడు పాటల కంపోజింగ్ పూర్తయిందన్నది టాక్ ప్రభాస్ హను మూవీలో ట్రెండ్ అవుతున్న మరో విషయం హీరోయిన్ ప్రభాస్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన ఇమాన్వి ఇస్మాయిల్ ఎవరనే టాక్ ఆల్రెడీ షురు అయింది ఇమాన్వి ఇన్స్టా రీల్స్ ఆమె పుట్టు పూర్వోత్తరాల గురించి ఇన్స్టెంట్ గా సర్చ్ మొదలైంది త్వరలో రెగ్యులర్ షూటింగ్తో షురు కానున్న ఈ సినిమా మున్ముందు ఇంకెన్ని ఆసక్తికరమైన విషయాలను పరిచయం చేస్తుందోనని ఇష్టంగా ఎదురుచూస్తున్నారు అభిమానులు సో ఇది వాళ్ళ ఎక్స్క్లూజివ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ నైన్